సమయ స్ఫూర్తి అరవ తరగతి తెలుగు పాఠం సబ్స్క్రైబ్ చందుశ్రీ టిఎల్ఎం అనగనగా పంచవటం అనే ఒక ప్రదేశం ఉండేది అక్కడ ఐదు చెట్లు ఉండేవి అందులోని ఒక చెట్టు తొర్రలో రోమశుడు అనే ఒక పిల్లి ఉండేది చెట్టు కింద కన్నంలో పలితుడు అనే ఒక ఎలుక కూడా నివసిస్తూ ఉండేది ఒకనాడు ఒక వేటగాడు చెట్టు కింద జంతువులు పట్టుకోవడానికిగాను వల వేశాడు పిల్లి అయిన రోమశుడు చెట్టు దిగి ఆహారం కోసం వెతకటం మొదలు పెట్టాడు అలా వెతుకుతూ వెతుకుతూ వేటగాడు వేసిన వలలో రోమశుడు చిక్కుకున్నాడు రోమశుడు వలలో చిక్కుకోవడం చూసిన ఎలుక ఫలితుడు ఆనందంతో గంతులు వేశాడు తన ప్రాణానికి అపాయం లేదని సంతోషించాడు ఇంతలో చంద్రకుడు అనే గుడ్లగూబ కింద తిరుగుతున్న ఎలుక ఫలితుడిని చూసింది ఆ గుడ్లగూబ ఎంతో ఆకలితో ఉంది వలలో ఉన్న పిల్లి వల్ల తనకు అపాయం లేదని గుడ్లగూబ గ్రహించి బయట తిరుగుతున్న ఎలుక ఫలితుడిని తిందాం అనుకుంది దాంతో ఎలుక ఫలితుడికి గుండె గుబేలు మంది వెంటనే ఎలుక ఒక ఉపాయం ఆలోచించింది రోమశుడా చెట్టుపైన నీవు చెట్టు కింద నేను నివసిస్తున్నాం ఒక రకంగా మనము శత్రుమిత్రడం అయితే నీవెన్నడూ నాకు అపకారం చేయలేదు కనుక నేను నిన్ను నా స్నేహితుడిలా భావించి ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాను అయితే నీవు నన్ను తినకూడదు అలా అని మాటివ్వు పిల్లి అందుకు ఒప్పుకోవడంతో ఎలుక వెంటనే వలతాళ్లు కొరకకుండా కాస్త నిదానంగా కొరకడం మొదలుపెట్టింది దీన్ని చూసి గుడ్లగూబ చంద్రకుడు పిల్లి బయటకు వస్తే తనకు అపాయమని గ్రహించి చేసేదేం లేక ఎగిరిపోయింది ముందే వలను కొరికితే పిల్లి తనను చంపి తింటుందని ఎలుకకు తెలుసు అందుకే వేటగాడు కుక్కలతో దగ్గరకు రాగానే వలను కొరికి చటుక్కున కన్నంలో దూరింది పిల్లి చటుక్కున చెట్టు ఎక్కింది వేటగాడు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు రోమశుడు ఎలుకను తినాలని చెట్టు దిగి పలితుని అన్నాడు రోమశుడు నిరాశతో వెనుదిరిగాడు ఈ విధంగా ఎలుక ఫలితుడు పిల్లి రోమశినుని నుంచి మరియు గుడ్లగూబ చంద్రకుని నుంచి సమయస్ఫూర్తితో బయటపడ్డాడు కనుక ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు అని మనకు సమయస్ఫూర్తి పాఠం బోధిస్తుంది